హలో అన్న చెప్పన్నా. నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది సత్యబాబు అన్న. ఏంటన్నా చెప్పనా? నీ యాక్టింగ్ చాలా బాగుంటది. ఏమన్నా ఏ కాల్ తిరిగింది ఇది? హలో ఏ కాల్ తిరిగింది ఇది? కాల్ అన్నా? మొన్న ఒక కాల్ తిరిగింది కదా, ఏ కాల్ అది? కాల్ ఏం కదన్నా, మామూలుగానే కాల్ లాగిందన్న అంతే. రెండు కాల్ ఇచ్చేతాను నా కొడక. ఏంటి ఏమన్నా? రెండు కాల్ ఇచ్చేతాను లంచ్ అవడక, అర్థమైందా? పిచ్చి పిచ్చి గ్రామాలు తేంగక రే. హలో అన్న, ఏంటి చెప్పేదిరా? చెప్పేదిను నిన్ను నా బాబు పాలు పోసి విషాన్ని పెంచాడు పెంచాడు. మీ నాన్నగారు దేవుడు, నేనేం చేయలేదు. ఆగరా, ఆగు. ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను అన్నట్టుగా. నేను అసలు లేనన్నా. నా మాటిలో నా మాట ఓన్లీ ఈనట్టే. ఓకేనా? ఓకే. మీ ఇంట్లో మీ ఇంట్లో నీ అమ్మని నీ పిల్లని పెట్టి పెట్రోల్ పోస్ట్ తగలెట్టేస్తే ఏం చేస్తావు? ఏమన్నా నిజమన్నా? నేను మాత్రం దాని మాత్రం నేను చాలా దారుణం ఖండించానన్నా. నిజంగా నా పిల్లల మీద పెట్టాను. నేను ఉంటే నా పిల్లల మీద చదువుకున్నట్టు. నేను చెప్పిందిరా, నా అమ్మ చచ్చిపోయింటే నా బాబులు చంపేదిను. నా మాకి నువ్వు నీకు తెలుసు, నాకు తెలుసు. నేను మాత్రం లేదు. ఇప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు కావాల్సే సత్యబాబు, ఇప్పుడు వరకు విశ్వరూప్ గారి యొక్క అమ్మాయి కష్టమని చూశాను. ఇలా కృష్ణారెడ్డి గారు దుద్దుల దమ్ము మీరు చూడలేదు. నా అమ్మ నా అమ్మకి ఏమైనా అయ్యి ఉంటారా? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరన్నా. నీకోటి చెప్పనా, ఏ రోజు నీతో ఇలా మాట్లాడలేదు. నేను మాత్రం లేను, నిజంగా చెప్తున్నాను. ఈ రోజు నా బాబు ఏం చేశాడు చెప్పనా? ఫాముకి పాలు వేసి పెంచాడు. అది ఎవరో చెప్పనా? నువ్వే నా లవడాల జిల్లా, నీ జిల్లా వస్తే వింటావా? జిల్లా నా లవడాల జిల్లా, నీకు వస్తే 4 రూపాయలు. కొద్దిగా మీ గుద్దల దమ్ములు చేరే. నేను ఉంటాను, నేను ఉన్నప్పుడు 2,000 4,000 మంది మీరు. నేను వచ్చాను అనుకుంటే కనుక మీ నా 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 అమ్మ ఏదో చచ్చిపోతుంది రా మీ వల్ల. నా అమ్మ నాకు ఒరే, నా అమ్మను మీరు తగలెక్కేద్దరా ఈరోజు? వస్తానండి, రామంటే వస్తానండి. నేను మాత్రం లేనన్నా. నాకు చెప్పేది నీ ఇంట్లో నీ అమ్మను నీ భార్యను తగలెడుతున్న ఊరుకుంటారా అన్నా? నేను మాత్రం చెప్పేది నువ్వు లేవు, నీకు ఊరుకోనండి. మీ వాళ్ళ ఊరుకోవడాపుకులో జిల్లా. చెప్పేనా, లవడాపుకులో జిల్లా ఎవరి పేరు పెడితే మీకు ఎందుకురా లవడా? మీరు ఇంట్లో భార్య అమ్మని పోషించుకోలేరు, మీ గుద్దలు దమ్ము లేదు, మీకు జిల్లాలు కావాలరా? లవడా పూక లంచోగలరా? మీకు జిల్లాలు కావాలరా? ముందు అమ్మని భార్య అని పిల్లలు పోషించుకోండిరా. అమ్మని భార్య పిల్లలు పోషించరా? మీరు పోషించలేని వాళ్ళు. మీరు చంపడానికి ఇంటి మీద పెట్రోల్ వేసేసి ఇంట్లో భార్యల్ని అమ్మల్ని ఆ పిల్లల్ని తగలకడం మీరు మీరు ఎవర్రా? మీకు ఎవరిచ్చారని ధైర్యం? మీ గుద్దల దమ్ముందా? మీ గుద్దల దమ్ముంటే రేపు రండిరా, 4,000 మంది కాబట్టి 10,000 మంది రండిరా. రేపు నేను ఉంటాను. నా బాబు పాముని పాలేసి పెంచాడు రా నువ్వు కూడా. అది నేను చెప్తున్నాను ఈరోజు. నా అమ్మ 5 నిమిషాల్లో తప్పించుకుంటారా? 5 నిమిషాల్లో అది చచ్చిపోతుంది. అది చచ్చిపోతే ముందు నేను ఉన్నాను అన్నారు కదా, అది కానీ నిజమైన చెప్పే. నీకు తెలుసు మంత్రి, నీ నిజంగా తల్లి మీద గౌరవం ఉంటే ఏ జిల్లా అయితే నీకేమైంది?
కోనసీమ గాని అంబేద్కర్ నీకు వచ్చిన 4 రూపాయలు ఏంటి చెప్పు నువ్వు ఒరే 2 సంవత్సరాలు నిన్ను మొట్టగుడి పెట్టనరా రాసుకో విశ్వరూపు గారి మాట కూడా విన్నా నేను మంత్రి గారి మాట కూడా విన్నా అన్న కావాలి నీ దగ్గరికి వస్తానన్నా నన్ను చంపి చంపేస్తాను వదిలే చంపేస్తాను వచ్చేయి నీ చంపేస్తాను నేను మాత్రం లేదని చెప్పానన్నా నేను చెప్తున్నా నేను మాత్రం ఒకళ్ళు నేను లేనన్న ఎందుకు కట్ చేసావు అసలు కాదు 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 నీకు జిల్లా ఇంపార్టెంటా ఇంట్లో ఇంట్లో అమ్మ ఇంట్లో అమ్మ భార్య పిల్లలు ఇంపార్టెంటా నాకు తల్లి సత్యభవన్ సత్యభవన్ ఒకటి అడుగుతున్నాను జిల్లా వల్ల మీకు వచ్చిన 4 రూపాయలు ఏంటి 4 రూపాయలు నష్టం ఏంటి ఒకటి చెప్పండి నువ్వు ఈ రోజు వెళ్ళేదా నా పిల్లలతో పాటు ఇదిగో ఒకటే చెప్తున్నాను ఒక 15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు వచ్చి అంబేద్కర్ జిల్లా ఇవ్వాలన్నాడా లేదా అదే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ వత్త పలుకుతున్నాడు లేదా పలుకుతున్నారన్నా మరి మీరు ఎందుకు వెళ్ళారు జిల్లా అది అక్కదన్నా అందరినీ అడిగారన్నా మొత్తం అందరు చాలా మంది ఉన్నారన్నా ఎవడు ఎల్లినోళ్ళు ఎవరు చెప్పనా ఎల్లినోళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు కాదు ఎల్లినోళ్ళు ఏ కాపులు కాదు బీసీలు కాదు వెళ్ళి ఎల్లుని ఎవరు చెప్పనా తల్లిని పిల్లని 100కి 200 కమ్ముకుంటారు కదా కొద్దిగా నా కొడుకు ఇంటికి వెళ్ళి పెట్రోల్ వేసి ఇంట్లో అమ్మల్ని అంటిస్తారు కదా పిల్లల్ని అమ్మల్ని వాళ్ళు వెళ్ళారు ఏంటి అమ్మని పిల్లల్ని 100 రూపాయలకి 200 కమ్ముకుంటారు కదా వాళ్ళు వెళ్ళారు తప్పితే ఏ కులస్తుడు వెళ్ళదు ఈరోజు నేను చెప్తున్నాను చెప్తున్నాడు నువ్వు ఎలాంటి దాంట్లో ఇంకొకసారి వచ్చి పెట్రోల్ నేను ఒకటే అడుగుతాను నా ఇంటికి వచ్చి పెట్రోల్ ఇచ్చారు కదా నేను లేను వీళ్ళమ్మలు దేంగా వాళ్ళు ఒక అయ్యకు కూర్చుంటే నేను నెక్స్ట్ డే నుంచి నేను రేపు నుంచి ఉంటాను వాళ్ళమ్మ ఒకరికి ఒకరి కను ఉంటే వాళ్ళమ్మ ఒకరికి చుట్టుంటే రేపు నుంచి నేను అమలాపురం ఉంటాను నా ఇంట్లో ఉంటాను వచ్చి వాళ్ళ గొప్పల దమ్ము ఉంటే అంటే తమ జిల్లా నా సొల్లకాయ రాదు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంటది ఇది రాసుకోండి అంబేద్కర్ మేము బాధపడేది ఒకటి చెప్తున్నాను ఇంటికి వచ్చి అందించారండి కాకపోతే సిటీ పూజ చూడండి ఇదిగో నా అమ్మ చచ్చిపోయి ఉంటే ఈ రోజు నా అమ్మకి ఎంత అయి ఉంటే కృష్ణారెడ్డి అన్నవాడు ఏంటో చూద్దరు 4000 కాదు 40000 మంది అడిగారు నాకు రాజకీయం వద్దు డబ్బు వద్దు నాకు నా అమ్మ ఇంపార్టెంట్ లేదు నాకు నాకు కులాలతో సంబంధం లేవు నేను ఒకటి అడుగుతాను ఎవడైతే నా ఇంటికి వచ్చి పెట్రోల్ ఇది అంటించాడో ఆడికి ఏమైనా గొప్ప ఆడికి జాతి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆడిని అంటించుకోమని చెప్పు నేను ఒకటి చెప్తాను ఆ సీసీ వెళ్ళాడు నాకు తెలుసాడు ఎవరో నేను ఒకటే చెప్తాను ఏమని చెప్తానంటే మన వాళ్ళని అడిగితే డైరెక్ట్ గా చెప్తారన్నా ఇదిగో నాకు ఎవడెవడు ఉన్నాడో నాకు తెలుసు నేను చెప్పింది నేను నీకే ఎందుకు చెప్తున్నాను ఈ టైంలో నీకెందుకు ఫోన్ చేసిన చెప్తున్నాంటే అది నాకు తెలుసు ఎందుకు చెప్తానంటే ఒకటే మాట ఇప్పుడు అంబేద్కర్ జిల్లాతో కోనసీమ జిల్లా కావాలి కదా ఆడిని పక్కోడి ఇంటి తగలట్టు పట్టద్దు అని చెప్పు ఎందుకంటే ఆడికేమన్నా కోనసీమ జిల్లా కావాలంటే అంత గొప్పల తోలు ఉంటే అన్ని ఏకలు ఉంటే ఆడి పిల్లాన్ని ఆడిని ఆడి ఇంట్లో వాళ్ళ అమ్మని అంటించుకోమని పక్కోడింటికి పక్కో అంటే అది మొగతనం కాదు కొద్దితనం అది వాళ్ళ అమ్మ
వాళ్ళమ్మ ఒకనకంటే ఈ పని చేయడు. వాళ్ళమ్మ అసలు ఇది కులాలకు సంబంధం కాదు. ఇది అదే అన్నా సిటీ పంజులు కాదు, కాబులు కాదు, ఎస్సీలు కాదు, మైనారిటీ కాదు, ఎవరు కాదు. ఎవరు చేసినట్టు చెప్పండి. ఆడు పబ్బం గడుపుకోవడం కోసం 100 రూపాయలకి వాళ్ళ అమ్మని వాళ్ళ పిల్లని బస్ స్టాండ్ లో రోడ్ల మీద 100 రూపాయలు కమ్ముకుంటాడు కదా. ఆడు చేసిన పని అదేంటి. వాళ్ళ గుద్దలు దమ్ముంటే కృష్ణారెడ్డి అన్నవరం ఉన్నప్పుడు చేయమని చెప్పు. ఒక అబ్బకు పుడితే కృష్ణారెడ్డి అన్నవరం ఉన్నప్పుడు చేయమని చెప్పు. లవర లంజా కొడుకులు, లవరా ఫాల్తుకులు అని కొడుకులు, ఏదో పెట్రోల్ వేసి ఇల్లు అంటించేది ఆడికి. అంత జిల్లా మీద కోనసీమ జిల్లా అని ఉంటే ఆయన అంటించుకోమని, ఆయన నిప్పు అంటించుకోమని, పక్కోడింటికి వెళ్ళి కొంపలు అంటించడం కాదు, ఆయన అంటించుకోమని. కేసీఆర్ తెలంగాణ కావాలంటే 100 మందిని నిరాదర్శ చేయమని చెప్పలా, ఆడు నిరాదర్శ చేశాడు. ఇంకొకసారి నీకు టాపిక్ వచ్చిందనుకో నన్ను చూడు, వెళ్తానంటే అప్పుడు తిట్టాను. కాల్ రెండు రెడీ ఉంటుంది. ఒకసారి నీ టాపిక్ వచ్చిందండి.